వాణ్ణి ఇలాగే వదిలేస్తే మీనాక్షికే కాదు మన కుటుంబానికే ప్రమాదం చంపేస్తానమ్మ వాణ్ణి మాణిక్యం మరి చిన్న పిల్లల్లా పిని కాస్త కంట్రోల్ లో పెట్టుకో మీ ఆయన లేదంటే నీ కొంప ముంచేలా ఉన్నాడు ఏంటి బాబాయ్ నిద్రపోనికుండా పదన్న మా వెళ్ళి పడుకోండి ఏంటో పాపం కలకన్నట్టు అమ్మిల్ కొంచెం నన్ను టచ్ చేయకుండా మాట్లాడండి ప్లీజ్ మీరు రండి అది కదే రండి మీరు మధ్య మార్పు నీకెంత ఉపయోగపడిందో కానీ నాకు మాత్రం సరైన టైంలో ఉపయోగపడిందిరా కానీ నీతో చాలా జాగ్రత్తగా ఉండాలిరా नी कूतुर नी कोरिक तीर्चालनी आराट पड़ाव कदना अन्ना मोदलु पेट्टन्ना अन्ना नी कुटुंबंलो ओकरी ऊपिरि तीसेसानु एमन्नावु तल्ली एवरु मुंदु एवरिनि चंपावु
శత్రుని కాదు నన్న చంపింది పాపం ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో కానీ నా నిజ స్వరూపం చూసిన పాపానికి పని మనిషి నా చేతుల్లోనే చచ్చింది నాన్న మేకని బలిచ్చే ముందు కోడితో మొదలెట్టినట్టు పని మనిషితో బూని కొట్టావా తల్లి శబాష్ ఇప్పుడు నా బిడ్డమని పిచ్చావు ఈ ఆనందాన్ని నీకు శాశ్వతం చేస్తాను నాన్న రోజుకు శుభవార్త చెప్తాను నీకు వాళ్ళకి రోజుకు గండాన్ని చూపిస్తాను నాన్న బంగారం నా బంగారం నాకు తెలుసురా నువ్వు సాధిస్తావు ఉంటాను నాన్న జాగ్రత్తమ్మా సమాజం ముందు మాత్రమే మనం మొగుడు పెళ్ళాలం అంతేకాని మా అమ్మ కంటపడని ఏ క్షణమైనా పట్ట శత్రువులమే మీనాక్షి సరే గాని సాయంత్రం త్వరగా ఇంటికొచ్చే దేనికి ఈరోజు కార్తీక పౌర్ణమి కదా మీనాక్షి అయితే ఇంటి కోడలువైన నువ్వు ఇంటి నిండా దీపాలు పెట్టి 10 మంది ముత్తైదువుల మధ్య నోము నోస్తే మంచిదని అక్క ఉద్దేశం ముత్తైదువులందరికీ కబురు పెట్టాను నువ్వు త్వరగా వచ్చేస్తే అందరం కలిసి పూజ చేసుకోవచ్చు ఈ నోములు వ్రతాలు ఇప్పుడు అవసరమా చిన్నత్త అదేంటమ్మా ఎప్పుడు అనకూడని మాట నీ నోటొచ్చింది ఏ ఆడదైనా ఈ కార్తీక పౌర్ణమి నాడు పూజ చేసినా వ్రతం చేసినా ఏ దేవుడికి మొక్కినా తన సౌభాగ్యం చల్లగా ఉండాలనే కదమ్మా తన పసుపుతాడు మీద ఏ నీడ పడకూడదనే కదా మీనాక్షి పసుపుతాడు ఇదిగా
చేసిన తాళి సెల్ఫ్ లో ఉందంట అత్తయ్య నీడే పడకూడదని ఈ తాళి అందనంత దూరంగా ఉంటుంది ఇక ఈ తాళి మీద ఏ నీడ పడుతుంది చిన్నత్త నోము నోచక్క ముత్తైదువలు తాళి బొట్టుకి బొట్టు పెడతారు ఎగతాళైపోయిన నేను ఏ తాళి చూపించను అదేంటి మీనాక్షి మీరు ఎంత దూరంగా ఉన్నా కృష్ణిని ఎంత కాదనుకున్నా నీ భర్తే కదా కృష్ మీద నీకు ప్రేమ ఉంది కదమ్మా అయ్యో పిచ్చ చిన్నత్త నా బ్రతుకే నాటకం అయిపోయింది ఆ నాటకంలో ఆయన భర్త అనే ముఖ్య పాత్రదారుడు ఇప్పుడు ఆయన కోసం నోము నోచి ఆశీర్వదించమని దగ్గరికి వెళితే నటిస్తూనే ఆశీర్వదిస్తారు నా గుండెల్లో ఉన్న ప్రేమ కూడా ఆ నాటకంలోనే కలిసిపోతుంది ఇంకెందుకింత వృధా ప్రయాస మీనాక్షి నీ కోసం కాకపోయినా అత్తయ్య గారి కోసమేనా నువ్వు ఈ నోము నోచాలి అక్క సంతోషంగా ఉండడానికైనా నువ్వు అందరిలోని కలిసిపోవాలమ్మా ఇప్పటిదాకా అన్ని అత్తయ్య గారి కోసమే చేశాను ఆవిడ మొహంలో చిరునవ్వు పోకూడదని నన్ను నిలువన ముంచేసే నాటకంలో భాగస్వామినయ్యాను కానీ ఇప్పుడింకా ఆవిడ కోసం నవ్వు పొలుముకోలేను వస్తాను నోము నోస్తాను నా కోసమో అత్తయ్య గారి కోసమో కాదు ఆయన కోసం ఇంకా ఇంకా ఆయన కోసమే చేస్తాను చిన్నత్త Good morning.
వెరీ గుడ్ మార్నింగ్. కాఫీ? కాఫీ? అదేంటి? సర్వెంట్ లేదా? నువ్వు తెచ్చు. సర్వెంట్ మాయమైంది. వాట్? అదే ఊరెళ్ళింది. ఓహ్. అయినా నో కాఫీ తీసుకురావడం నాకు నచ్చలా. ఆ రోజు నా చేత ఏదైనా ఇవ్వాలంటే తీసుకునే వాళ్ళకి అర్హత ఉండాలి అన్నారు. మీకు అర్హత ఉందని నా ఫీలింగ్. థాంక్స్. కాఫీ తీసుకోండి. థాంక్ యూ. కాఫీ ఎలా ఉంది? అబద్ధం చెప్పనా నిజం చెప్పనా? మీరేం చెప్పినా పర్వాలేదు, కానీ చెప్పే దాంట్లో నిజాయితీ ఉంటే చాలు, నటన మాత్రం ఉండకూడదు. ఏమైందండి? ఏదైనా తప్పుగా మాట్లాడానా? నో, అదే లేదు. చూసారా, రెప్పపాటు కాలం మీరు నటిస్తున్నారు అంటేనే మీరు ఇంత ఇబ్బంది పడ్డారు. మరి మీనాక్షిని ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం నటనలోనే బ్రతుకుదామంటే తానెంత ఇబ్బంది పడుతుందో ఆలోచించారా? నన్ను మీరు ఫ్రెండ్గా భావించారు కాబట్టి కాస్త హద్దులు దాటి మాట్లాడుతున్నాను, ఏమీ అనుకోకండి. అందరితో ఎంతో జోవియల్గా ఉండే మీరు మీనాక్షితో మాత్రం ఎందుకు శత్రువులా ఉంటారు? ఎందుకు మీనాక్షిని దూరం చేసుకుంటున్నారు? నేను దూరం చేసుకోలేదు, నాకు ఇష్టం లేకపోయినా అందరూ కలిసి నాకు దగ్గర చేయాలని చూశారు. నేను వెనక తగ్గేసరికి తను నేను దూరం పెట్టాను అంటున్నారు. అదేంటో నాకు అర్థం కావట్లేదు. అదే ఎందుకు ఇష్టం లేదు? మీనాక్షి గుణవంతురాలు, అందంగా ఉంటుంది, ఓర్పు ఉంది, సంస్కారం ఉంది, ఎంతకన్నా ఇంకేం కావాలి? గౌతమి, గుణవంతురాలైతే గుడి కట్టచ్చు, అతిగా అందంగా ఉంటే ఆరాధించవచ్చు, ఓర్పు ఉంటే అభినందించవచ్చు, సంస్కారం ఉంటే సలాం కొట్టచ్చు, కానీ జీవితాంతం కలిసి ట్రావెల్ చేయలేం కదా. ఏం మాట్లాడుతున్నారు కృష్ గారు? ఒక మనిషితో కలిసి జీవితాన్ని పంచుకోవడానికి, కలిసి నడవడానికి ఎంతకన్నా ఇంకేం కావాలి? నా మనసును అర్థం చేసుకునే మనసు కావాలి, ఆ మనసుకి నాలాంటి వాడు కనెక్ట్ అయ్యే క్వాలిటీ ఉండాలి. క్వాలిటీ అంటే గుణమే కదా కృష్ గారు. నన్ను కాదు అన్నందుకే అందరూ నన్ను మూర్ఖుడు అంటున్నారు, అంతేగాని నన్నెవరు అర్థం చేసుకోవడం లేదు. నేను అర్థం చేసుకుంటాను కృష్ గారు, కానీ క్వాలిటీ అంటే మీ దృష్టిలో ఏంటి? క్వాలిటీ అంటే స్టేటస్, క్వాలిటీ అంటే పర్ఫెక్షన్. క్వాలిటీ అంటే అట్రాక్షన్. క్వాలిటీ అంటే నా పక్కన సమానంగా నిలబడగలిగే అర్హత. వీటికి గుణానికి ఏమాత్రం సంబంధం లేదు. అందుకే మీనాక్షి నాకు సెట్ అవుదని ప్రతిమాలి చెప్పాను, భయపెట్టి చెప్పాను, బాధతో చెప్పాను. నా గోడు వినేవాళ్ళు లేకుండా పోయారు. నేనున్నాను కృష్ గారు. నేను మీ ఫ్రెండ్ని, మీ బాధని తుంచగలను, మీకు సంతోషాన్ని పంచగలను. కానీ కృష్ గారు, మీరంటున్న క్వాలిటీస్ అన్ని మీనాక్షికి మీరు దగ్గరై తనలోనే డెవలప్ చేయొచ్చు కదా. క్వాలిటీ అనేది మనం డెవలప్ చేస్తే వచ్చేది కాదు, పుట్టుకతో రావాలి. అలాంటి వాళ్ళు ఎవరుంటారు కృష్ గారు? నువ్వున్నావుగా,
సురేష్ గారు అవును గౌతమ్ అమ్మాయి అంటే నీలా ఉండాలి చూస్తుంటే ప్రపంచం కనపడకూడదు మాట్లాడుతుంటే టైం తెలియకూడదు दुदि मुट्टिंचडानिकी